దుబ్బాకలో భారీ మెజారిటీతో రఘునందన్ రావు గెలుస్తాడు అని బీజేవైఎం వనపర్తి జిల్లా ప్రెసిడెంట్ అనుగ్నారెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారెడ్డిపేట నగరం తాళ్ళపల్లి గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. సుమారు 200 మందితో బైక్ ర్యాలీ నిర్వహించారు. శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ అనుగ్నారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అనేక పథకాలను తెలంగాణలో కేసీఆర్ రాకుండా అడ్డుపడుతున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంటుందని అన్నారు. దుబ్బాకలో అనేక సమస్యలపై న్యాయం జరిగేలా రఘునందన్ రావు కొట్లాడతాడు అని అన్నారు. దుబ్బాకలో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మిథున్ రెడ్డి, కొండల్ రెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. చాలా ప్రయాసాలు కోర్చి ఆయుష్మాన్ భారత్, ఉజ్వల పథకం, బేటీ బచావో బేటీ పడావో, బేటీ బచావో అనే గొప్ప పథకాలతోటి ముందుకొచ్చింది. కానీ అదే సమయంలో ఇవన్నీ పథకాలు తెలంగాణలో అమలు కాకుండా మన కేసీఆర్ గారు ఈ పథకాలను అమలు చేయడం లేదు. ఈ పథకాలన్నీ అమలు కావాలంటే మనకు బీజేపీ కేంద్రంలో ఏ విధంగా అయితే ఉందో రాష్ట్రంలో కూడా మరి బీజేపీ పార్టీ రావాలి. దానికి ముఖ్యంగా మన రఘునందన్ రావు గారి గెలుపు కావాలి. రఘునందన్ రావు గెలుపుతోటే బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో రాబోతుంది. రఘన్న ఖచ్చితంగా గెలుస్తున్నాడు. బడుగు బలహీన వర్గాలు, విద్యార్థులు, స్త్రీలు, యువకులు, మరియు రైతులు అందరి నోట్ల ఎవరిని అడిగినా కానీ ఒకటే ఒక పేరు రఘునందన్ రావు గారి రఘన్న. నేను శక్తి రఘన్న గెలుస్తా ఉన్నాడు. భారత్ మాతాకి మరి వాళ్ళందరి ఆశీర్వాదంతో మన రఘునందన్ రావు గారు గొప్ప మెజారిటీతో దుబ్బాకలో గెలవబోతా ఉన్నారు. దీని నుంచి మనము తెలంగాణ మొత్తం కూడా ఒక మంచి సూచన మనం పంపిద్దాం. రఘునందన్ రావు గెలుపు కోసం మేము తెలంగాణ మొత్తం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. రఘునందన్ రావు ఖచ్చితంగా దుబ్బాకలో గెలిచి మా తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలని గట్టి కోరికతో మేమందరం ఉన్నాం. భారత్ మాతా.